ప్రభు, నేను నిరాయుధుడినట్లు సర్వం సహా వసుంధరావలయము నిండిన శ్రీరామ తారక ధ్యానమే నా కవచము. తత్పదభక్తితో నిండిన నా మనస్సే విశ్వామిత్ర, నీ ఆశ్రమమున జరిగినది స్త్రీహత్య కాదు, ఈ మాయే ఆ మాతంగ కన్య. అమోఘమైన రామబాణాన్ని ఎదిరించి నిలవగలిగిన ఏకైక శక్తి హనుమ రామభక్తి. ఇప్పటికైనా అంగీకరిస్తావా? ఆదిశక్తి నిన్న అహంకారంతో భక్తి ప్రభావాన్ని గ్రహించలేకపోయాను, నన్ను మన్నించండి. మహేశ్వర, బ్రహ్మర్షి నయ్యను క్షణికావేశానికి లోబడినందుకు నన్ను క్షమించు. రామచంద్ర, నీయాతిని మన్నించు. నారాయణ, ఇప్పటికీ పరమసత్యం బయటపడింది, కానీ మీ పట్టుదల వలన ఎందరూ అమాయకులు విషమ సమస్యలకు గురి కావలసి వచ్చిందో చూచావుగా తల్లి. నారద, అగ్నిలో కరిగిన కాని బంగారము శుద్ధి కాదు, పరీక్షకు నిలిచిన కాని భక్తి పరమార్థము వెల్లడి కాదాల. ప్రకృతి అంతయు శక్తికి అధీనము, శక్తి దైవాధీనము, దైవము భక్తాధీనము. అమ్మా శాంతిమతి, ఈ సత్య నిరూపణలో మహాపతివ్రతమైన నీకు పరమ భక్తుడైన నీ భర్తకు పరీక్షలు కల్పించి మనస్తాపాలకు గురిచేయవలసి వచ్చింది. నీ చరిత్ర ఆ చంద్రార్కము వర్చులుగా. పరమేశ్వర, రామబాణం అమోఘమైనది కదా, మరి దానికి ఉపని వారందరూ పునర్జీవులై సకల ఆయురారోగ్యములతో తొలతూగలరు. ఈ కథ పరమ పావనమై విన్నవారికి కన్నవారికి సకల శ్రేయోదాయకము కాగలదు. సర్వే జనా సుఖినో భవతు.